క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి భాగముగా దేవుని వాక్యములో ఉన్న సత్యములు మూలవాక్యముగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందునని అనే మాటలు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలని ప్రభుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము ఒక వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 28:13 మనము ఈనాటి మూల వాక్యముగా మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీ బైబిల్ తెరిచి మీరు చూడవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను చదువుతాను. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన ఓ తండ్రి, మహాగణుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న దేవా, నీకే స్తోత్రములు. నీ వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమే మీరు కనుక మీ వాక్యములో ఉన్న సత్యములు బయలువెడలుతుండగా పరిశుద్ధాత్మ దేవుడా మాతో బోధించండి. నాయన, వినుతున్న బిడ్డలను వినగల సెవి, గ్రహించగల హృదయము దయచేసి నీ వైపు తిరిగే భాగ్యము, మార్పు చెందే భాగ్యము మీరు కలగజేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారికి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ భాగంలో ఉన్న సత్యము ఇక్కడ, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందును. ఇక్కడ మనము గమనించినట్లయితే, వాక్యాన్ని క్షుణ్ణంగా గమనించినట్లయితే, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అతిక్రమములు దాచిపెట్టువాడు, రెండవ వ్యక్తి వాటిని విడిచిపెట్టి మరి కనికరం పొందిన వ్యక్తి మనం చూస్తున్నాం. దాచిపెట్టిన వ్యక్తి ఉన్నాడు, కనికరం పొందిన వ్యక్తి ఉన్నాడు. అయితే ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, అతిక్రమము అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమించటం అంటే, ఆజ్ఞ ఎక్కడ అతిక్రమించబడినది, ఆజ్ఞ ఎక్కడ అతిక్రమింపబడినది అని బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే, ఆదికాండము 2:17 ఇటు రీతిగా మనము చూడవచ్చు. ఆ 17 మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షఫలములను మీరు తినకూడదు, మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షఫలములను మీరు తినకూడదు, తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అని దేవాతి దేవుడైన యెహోవా భూమి మీద ఉద్భవించిన మొట్టమొదటి ఆ నరుడైనటువంటి ఆదాముకి ఈ ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనము లేఖనం చూస్తూ ఉన్నాం. మరొకసారి చదువుకుందాం 2:17. అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవాది దేవుడైన యెహోవా మన దేవుడు ఆయన సహస్రములతో నిర్మించుకున్నటువంటి తన కుమారుడైనటువంటి మొట్టమొదటి
ఆ ఆదాము గారికి ఈ ఆజ్ఞను జారీ చేసినట్లుగా లేఖనం మనము చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ సంగమ, నా ప్రియ సోదరుడు ఆ సోదరి, ఓ దైవ జనాంగమా, మొట్టమొదటనే ఆజ్ఞ అతిక్రమము జరిగింది. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో ఆజ్ఞ అతిక్రమించి, ఎట్లా అతిక్రమం జరిగిందంటే, ఆ ఏదేను తోటలో మరి ఒక వృక్షము ఉన్నది, అది మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షఫలం. ఆ దేవుడు ఏం చేశాడంటే దాన్ని మీరు తినకూడదు అని ఆజ్ఞాపించాడు. తిని తినమన నిశ్చయముగా చనిపోతారని చెప్పాడు. అయితే ఈ ఆదాము అవ్వలు కొంతకాలం గడిచిపోయిన తర్వాత అక్కడ ఏదైనా తోటలోకి అపవాది ప్రవేశించాడు. అపవాది ప్రవేశించి ఈ అవ్వ దగ్గరికి వచ్చి ఆ మూడో అధ్యాయంలో ఇది నిజమా అన్నది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఇది నిజమా అని ఆ సంభాషణ అనేది చేయడం జరిగింది. ఈ అవ్వగారు ఏం చేశారంటే, ఏది నిజమని, ఈ తోట పొలములలో మిమ్మలను దేవుడు తినవద్దని ఏమైనా ఆజ్ఞాపించాడా? చూశారండి, సాతానుడు చాలా యుక్తిగా ఉంటాడు. అందుకే అతను ఈ భూజంతువులలో ఎక్కడ స్థలము లేక సర్పములో ప్రవేశించాడు. సర్పము విషం, మానవుడు కూడా నిలువెల్ల విషము. ఎందుకంటే ఈ సర్పము యొక్క గుణలక్షణాలు మానవుల్లో ప్రవేశించినవి. అందుకే మానవుడు యుక్తిగా ప్రయాణం చేస్తున్నాడు ఈ దినాలలో. ఈ మధ్య చెడలనిచ్చు వృక్ష ఫలములను తినకూడదని మాకు చెప్పాడని అవ్వ ఎప్పుడైతే ఆ యొక్క అపవాది అయినటువంటి ఆ సాతానుడికి తెలియపరిచాడో, అయితే మీరు సవనే సవరు, ఈ దినములలో మీరేం చేసినా కానీ మీకేమీ అవ్వదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధికి రాకుండా ఎటైనా ఇవ్వచ్చు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, అవ్వ ఎప్పుడైతే మీరు సావనే సావరు, దేవదూతల వలె ఉంటారు అని చెప్పినప్పుడు ఆలోచన లేకుండా ఆ యొక్క చెట్టు ఫలములను, ఆ మంచి చెడ్డలను తేవినిచ్చు వృక్ష ఫలములను ఆమె తినడం జరిగింది. తిని ఆమె తినది కాకుండా ఆదాముకి తీసుకొని వచ్చి తినిపించటము జరిగింది. ఎప్పుడైతే ఆదాము తిన్నాడో వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడేను. వారికి ఏమిటో, వారి స్థితి ఏమిటో, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ దిగంబరత్వంలో ఉన్నారో, ఈ విషయము అంతకుముందు పండు తినకముందు వారికి తెలిసింది కాదు. అయితే ప్రియ సంగమ, నా ప్రియ సహోదరుడా, నీకు కూడా కొన్ని విషయాలు తెలియవు. నువ్వు ఎక్కడన్నా చూస్తేనే ఆ పాప విషయాలతో నువ్వు ప్రయాణం చేస్తావు. ఈ యొక్క అవ్వ ఎప్పుడైతే తిని ఆ ఫలములను తీసుకెళ్ళి మరి ఆదాముకు తిన్నప్పుడు వారి నేత్రాలు తెరివబడి వారికి సిగ్గు కలిగెను అంటే దాని మీనింగ్ ఏంటంటే, పాపము ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే చేస్తారో సిగ్గుపడుతూ ఉంటారు, అది దీని మీనింగ్. పాపము ఎవరైతే చేస్తారో వారు సిగ్గుతో ఉంటారు. అందరి ఎదుటకు రాలేరు, వీళ్ళు కూడా రాలేక దేవుడైన యెహోవా చల్లపూట వచ్చి వారిని పిలుస్తున్నప్పుడు వారు ఎక్కడ ఉన్నారో తెలుసా? చెట్టు చాటున దాగి ఉన్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సోదరుడా, మనం కూడా ఏదైనా చిన్న అపరాధము చేస్తే నువ్వు ఏ వచ్చి ఇలా తల ఎత్తుకొని చూసి నీ మాట ఈ స్ట్రెయిట్ ఫార్వర్డ్గా నడవదు. ఎందుకంటే లోపల దాగి ఉన్నది భయంకరమైనది. ఈ విధంగా మరి వారిలో పాపము సంభవించినప్పుడు దేవుడు వచ్చి అడిగినప్పుడు, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞ అతిక్రమించారని దేవుడు ఆ వేదైన తోట నుంచి అవ్వ ఆదాములను త్రోచివేశాను. నా ప్రియ సహోదరి,
నీవు సంఘములో క్రమంగా లేకపోతే నిన్ను దేవుడు తోసివేస్తాడు. ఏదైనా తోటలో అవ్వాదాములను తోసివేసినట్టుగా. నా ప్రియ సోదరుల, ఇదే మనము గుర్తించవలసినది. గమనించాలి ఈ వాక్యం, గమనించండి, గ్రహించండి. ఎందుకంటే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. ఈ విధంగా త్రోయివేయబడిన తర్వాత దేవుడు వారికి ఒక శర్మ పూ సొక్కలు కుట్టించి వాళ్ళని త్రోసివేశాడు. అయితే వీరు ఈ యొక్క దాంపత్య జీవితంలో నుంచి ఒక వ్యక్తి ఆ భూలోకానికి వచ్చాడు. నేను ఒక మనుషును సంపాదించుకున్నానన్నది అవ్వ, అతనే కయ్యోన్. అతని పుట్టిన తర్వాత మరలా ఇంకొక కుమారుడు జన్మించబడ్డాడు, అతని పేరు ఏబేల్. ఈ అన్నదమ్ములు ఇద్దరు, ఒకడేమో సేద్యము చేయువాడు, మరొకడేమో మరి గొర్రెలను కాయవాడు. ప్రియ సంగమ, వీరు వేరు పనులు కలిగి ఉన్నారు. అయితే వీరు కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వీరిలో ఒక మంచి ఆలోచన కలిగింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, దేవుని యొద్దకు అర్పణ తీసుకెళ్ళాలి అని. దేవుని యొద్దకు అర్పణ తీసుకొని వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించాలని ఒక మంచి ఆలోచన ఈ కయ్యోను ఏబేల్లో కలిగినది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, కయ్యోను ఏం చేశాడంటే ఆ భూపొలములో నుంచి ఏ ఒకటి పట్టుకొని వచ్చాడు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. మరి ఏబేలైతే ఒక శ్రేష్టమైన మంచి ఈవిని తీసుకుని వచ్చాడు. దేవునికి తెలుసు, హృదయంతరంగములు పెరిగిన దేవుడు గనుక, మనం చేసే ప్రతి విషయం తెలుసు గనుక, మన హృదయంతరంగమును పరిశోధించే దేవుడు గనుక, ఆయన ఏం చేశాడంటే ఆ హృదయంతరంగములు ఎరిగిన దేవుడు గనుక కయ్యోను అర్పణ తిరస్కరించాడు, ఏబేలు అర్పణను అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మరి ఎప్పుడు కూడా ఆయన నమ్మదగిన వాడు, ఆయన భేదము లేదు ఆయనలో. అయితే ప్రియ సంగమ, ఇక్కడ గమనించినట్లయితే ఈ అన్నయ్యనటువంటి కయ్యోను ఈ తమ్ముడిని దేవుడు మరి ఆయన్ను మంచిగా మెచ్చుకున్నాడని, ఆయన అర్పణను అంగీకరించాడని, దేవుడే ఆయన్ని ఒక హైలైట్ చేశాడని, ఘనపరిచాడని ఆ విషయాలన్నీ పెట్టుకొని మనసులో, ఇతను పొలము సేద్యం చేయవాడు కాబట్టి పొలములోనికి తమ్ముడు ఒకసారి రాయనాయన నీతో నేను మాట్లాడాలి అని పిలిచాడు. మరి అన్న కదా అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్తే ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన విషయము చాలా భయంకరమైనది. అయితే పిలిచి అతను మరి పెద్ద రాయి తెచ్చుకొని ఆ బండతో ఆయా తమ్ముడైనటువంటి ఏబేల్ని చంపి పడివేశాడు. ఏమి నేరం చెప్పండి? ఈ దినాల్లో చాలామంది కూడా ఏమి నేరం లేకపోయినా దేవుని ఆశీర్వాదం ఉంటే ఆ వ్యక్తిని ఓర్వలేని స్థితిలో ఉన్నారు, వీర్ష కలిగి ఉన్నారు. ఇప్పుడు ఈ కయ్యోనికి వీర్ష వచ్చింది, తమ్ముడి మీద వీర్ష వచ్చి ఆ తమ్ముడిని పిలిచి మంచిగానే నాయన తమ్ముడు రా అని పిలిచి అతన్ని చంపి పడవేశాడు. అయితే ఆదికాండము 4:9 మనం వెళ్తే అక్కడ ఏముందంటే, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడనున్నాడని కయ్యోనును అడగగా, ఇక్కడ చంపి పడవేసినప్పుడు ఈ యొక్క ఏబేలు యొక్క రక్తము నేలలో నుంచి యెహోవాకు మొరపెడుతున్నది. నీతిమంతుల రక్తము దేవునికి ఎప్పుడు కూడా మొరపెడుతూ ఉంటుంది. ఈ యొక్క ఏబేలు రక్తము నేలలోంచి మొరపెడుతున్నప్పుడు దేవాతి దేవుడైన యెహోవా భూమికి దిగి వచ్చాడు. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, నీవు చేసే ప్రార్థన దేవునికి అంగీకారమైతే దేవుడు దిగి నీ దగ్గరికి వస్తాడు, నిన్ను పరామర్శిస్తాడు, నిన్ను దర్శిస్తాడు, నీ స్థితిగతులు ఏమిటో తెలుసుకుంటాడు, నీ స్థితిగతులు మార్చి పడవేస్తాడు. ఇది సత్యం. దేవుడు చాలా జాలిపరుడు, చాలా దయా కరుణా కటాక్షములు కలిగిన దేవుడు. ఎంత ఘోర పాపులనైనా విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. ఈ దేవుడు ఇంత జాలి కలిగిన దేవుడు, ఈ దయ కలిగిన దేవుడు, కరుణ కటాక్షములు కలిగిన దేవుడు ఆ రక్తము మొర విని భూమి మీదకి వచ్చాడు, భూలోకానికి దిగి వచ్చి అప్పుడు కయ్యోను దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని
కయ్యను అడగా, అతడు నేను ఎరుగను. ఏమిటండి, ఇక్కడ గమనించినట్లయితే నేను ఎరుగను, తన తమ్ముణ్ణే స్వయంగా చంపి పడేసి ఈ దినములలో ఎన్నో పాపములు చేస్తూ చాలామంది క్రైస్తవులుగా అనబడే వాళ్ళు కూడా ఘోరమైన దుష్కార్యములు చేస్తూ నేను ఎరుగను అంటున్నారు. కయ్యోను మొట్టమొదట ఎక్తే, భూమి మీద జన్మించిన ఎక్తే ఈ విధంగా ఉన్నప్పుడు, ప్రియ సంగమా, నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, నీవు నేను పరిస్థితి ఏమిటో తెలుసా నీకు? అందును బట్టి గమనించినట్లయితే నేను ఎరుగను, నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడనా, నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడనా? అతిక్రమంలో ఎక్కడ దాచిపెట్టాడండి ఈయన కయ్యోను? తన రొమ్ములో దాచిపెట్టాడు అతిక్రమాన్ని, తన రొమ్ములో దాచిపెట్టాడు. దేవుడికి తెలియదు అనుకుంటున్నాడు. నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే విషయాలు, నువ్వు నడిచే విషయాలు, నువ్వు మాట్లాడే నీ చూపు, నీ తలంపులు తెలియవనుకో బాకు. దేవునికి సమస్తము తెలుసు, సమస్తము తెలుసు దేవునికి. ఇక్కడ గమనించినట్లయితే నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుంచి నాకు మరపెట్టుచున్నది. ఏమి కయ్యో, నువ్వు ఏమనుకుంటున్నావు? దేవుడు గద్దిస్తున్నాడు, అతని శాపగ్రస్తుడైపోతున్నాడు. ఇతను దాచిపెట్టాడు అతిక్రమం, ఇతను వర్ధిల్లే సమస్య లేదు. అందుకే అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. నెంబర్ 1 ఇతను కయ్యో. నెంబర్ 2 వ్యక్తిలోకి వెళ్తాను చూడండి. యెహోషువ గ్రంథం 7:21 మనం చదువుకుందాం. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల ఎండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. చూచాడంట, ఆశించాడంట, తీసుకున్నాడంట. ఇతని పేరేంటంటే ఆకాన్. ఈ అతిక్రమంలో దాచిపెట్టాడు ఇతను. దేవుడైతే యెహోషువకి సర్వసమాజానికి ఆజ్ఞాపించాడు ఏమని, మీరు యెరికో పట్టణానికి వెళ్ళండి, అక్కడ ఏ శబ్దమైంది మీరు ముట్టుకోకూడదు అని చెప్పాడు. అయితే యెహోషువ ఖండితంగా ఆజ్ఞాపించాడు, మీరేమి ముట్టుకోకూడదు అక్కడని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యెరికో పట్టణం వెళ్ళటం జరిగింది, ఆ గోడల చుట్టూ తిరగటం జరిగింది, ప్రాకారం చుట్టూ తిరగటం జరిగింది. కానీ బూరలు ఊదితే ప్రాకారములు కూలిపోయే రీతిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇట్లా గొప్ప కార్యం చేసినప్పుడు అక్కడ లోపలికి వెళ్ళి అగ్నితో కాల్చిపడవేయమన్నాడు ఏ వస్తువైనా సరే. అయితే ఈ ఆకానువాడు అనివాడు ఏం చేశాడంటే, అక్కడ మంచి సీనారు వస్త్రాలు కనపడ్డాయంట. ఈనాడు దినాలలో ఈ సూపు ఉందంటే, ఈ నేత్రము ఉందంటే, మనం చూసే సూపు మంచి వాటి కోసమే చూస్తూ ఉంటాం. అది చెడ్డంటే దానికి వెళ్ళి చూడం, ఏదన్నా మంచిది కనపడిందంటే చూస్తాం. అది తప్పు దేవుని దృష్టిలో, అది చాలా నేరము దేవుని దృష్టిలో. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ గమనించినట్లయితే ఇతను ఆకనైన వాడు మంచి సీనాయి వస్త్రము. ఇంకా చదవండి, 200 తులముల ఎండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య దాచబడి ఉన్నవి. అతిక్రమంలో ఎవరు చేసినా హృదయంలో దాచుకుంటారు. జాగ్రత్త, ఆ హృదయంలో దాచుకోబాకండి. దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టండి, కనికరం పొందుతారు. దేవుని వాక్యం ఇట్టి రీతి కోషిస్తుంది, ఎందుకంటే వాక్యము రెండంచులగలిగిన ఖడ్గం అది. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఈ యొక్క ఆకాన్ అనేవాడు ఎప్పుడు ఒప్పుకుంటున్నాడంటే, యెహోషువ ప్రార్థన చేసి గోత్రాల వారీగా అన్వేషణ చేసినప్పుడు ఆ లబ్ధి గోత్రంలో నుంచి ఈ ఆకానుడు పట్టుబడ్డప్పుడు ఒప్పుకుంటున్నాడు. నా ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ నీవు కూడా అదే స్థితిలో ఉన్నావేమో, పట్టుబడినప్పుడు ఒప్పుకుంటే నీకు ఏమీ ప్రయోజనం లేదు. ఇతను పట్టుబడ్డప్పుడు ఒప్పుకున్నాడు, ఏమీ ప్రయోజనం లేదు. ఇతను తీసుకుపోయి ఇతని సంతతిని మొత్తాన్ని యావదాస్తిని తీసుకుని పోయి మరి ఆకోరు లోయలో ఇస్రాయేల్ ప్రజలందరూ తలకు రాయి వేస్తే పెద్ద గుట్టగా మారిపోయింది. ఇప్పటికీ ఆకోరు లోయలో ఆకోరు లోయనగా ఏడుపు లోయ,
ఏడుపు లోయలో ఈ పెద్ద గుట్ట అనేది ఎవరిదయ్యంటే ఆనాడు ఆకాను తప్పిదము చేసి అతిక్రమము దాచిపెడితే ఆ ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క తలకు రాయి పడవేస్తే అది గుట్టగా మారిపోయింది అని ఇప్పటికీ ఉంది ఆనవాళ్ళు. ఇటువంటి పరిస్థితులు నువ్వు తెచ్చుకోకూడదు, ఇటువంటి స్థితి నువ్వు తెచ్చుకోకూడదు. అతిక్రమము దాచిపెట్టకూడదు. ఇతను దాచిపెట్టి పట్టుబడ్డప్పుడు ఒప్పుకున్నాడు, అయినా నిష్ప్రయోజనమైంది. ఇతని ఒక్కరితో పోలేదు, ఇతని కుటుంబ సభ్యులు మొత్తం, ఇతని యావదాసి మొత్తం అందరిని తీసుకుని వెళ్ళి ఆకూరలోయలో మరి దేవుని పిల్లలు అతన్ని చంపి పడివేశారు, అగ్నితో కాల్చి పడివేశారు. ఇతను అతిక్రమములు దాచిపెట్టినవాడు రెండో వ్యక్తి. నెంబర్ వన్ కయోన్, నెంబర్ టూ ఆకాను, నెంబర్ త్రీలోకి వెళ్ళిపోతున్నాను. చూడండి, రెండవ రాజుల గ్రంథం 5:21 నయమానును కలుచుకున్నట్టుకై పోగుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు పంపి నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మాన్యము నుండి ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాను. నా ప్రియ క్రైస్తవ లోకమా, ఇతను ఒక దైవజనుడి దగ్గర ప్రధానమైన శిష్యుడు. అయితే ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఆ షామ్రోన్ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఎలీషా దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతములు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఈ విషయాలు చెరగా పట్టుకున్న పోయినటువంటి చిన్నది ఈ యొక్క నయమాను సైన్యాధిపతి కానీ పరాక్రమశాలే కానీ ఇతనికి మరి ఒక వ్యాధి ఉంది, అది భరించలేని వ్యాధి. ఆ పాప వ్యాధిని కలిగి ఉన్నాడు ఈ యొక్క సైన్యాది పరాక్రమోచాలి. అయితే శామ్రోను పట్టణంలో ఈ చిన్నది చెరగా కొనిపోయినప్పుడు ఆ చిన్నది చెప్పిన విషయాలను గమనించి ఆ యొక్క శామ్రోను పట్టణానికి నయమాను వచ్చాడు. వచ్చి దైవజనుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు దైవజనుడు, మీరు వెళ్ళి వేర్ధన్ నదిలో 7 మార్లు మునుగు, నువ్వు బాగుపడతావన్నప్పుడు మరి అక్కడ కొంచెం తర్జన భర్జన జరిగినప్పటికీ తన దాసుడు చెప్పినప్పుడు విని మునిగాడు. 7 మార్లు మునిగినప్పుడు పసిపిల్లవాడి దేహముగా మార్చబడింది. అతని దేహము ఆ కుష్ఠవ్యాధి పోయి పసిపిల్లవాడి దేహముగా మార్చబడింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మార్చబడ్డప్పుడు ఇతను కృతజ్ఞతగా వచ్చి దైవజనుడి కానుకలు ఇవ్వబోతే ఆ దైవజనుడు మీ దేశంలో ఉన్న పేదలకు పంచిపెట్టమన్నాడు. అది వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు ఈ యొక్క గెహాజీ ఎక్కడున్నాడు, ఆ గెహాజీ ఉంటున్నాయంటనే ఏం చేశాడంటే, అతను వెళ్తుంటే అతను వెనక పరుగున వెళ్ళాడు. ఇప్పుడే ఎఫ్రాయిము మాన్యము నుంచి ఇద్దరు యవనులు వచ్చారు, వారి కొరకు దుస్తులు కావాలి, 2 మణుగులు వెండి కావాలి అని అడిగి ఆ అడిగినప్పుడు ఆ రథమును దిగి ఎదుర్కొని అతనికి కావలసినవన్నీ కట్టి తన యొక్క బట్టలతో ఇచ్చి పంపించాడు. అతను తీసుకుని వచ్చి అతను డేరాలో దాచిపెట్టాడు. అప్పుడు డేరాలు ఇప్పుడేమో ఇళ్ళు. ఇతని మెట్ల దగ్గరికి అనే మాట ఉంది, అంటే అతనేమో ఆకానేమో డేరాలో దాచిపెట్టాడు, ఈ గ్యాహాజేమో ఇంటిలో దాచిపెట్టాడు. అంటే దాని అర్థము మెట్ల దగ్గరికి వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకొని ఆ యొక్క మెట్ల దగ్గర లోపల దాచిపెట్టాడు భూమిలో. ఇది ఎంత మనకు తెలుసు. కనుక ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఇతను ఎక్కడ దాచిపెట్టాడంటే చూడండి 24వ వాక్యం, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి వద్ద నుంచి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయాను. అతడు లోపలికి పోయి చాలండి, ఈ విధంగా ఉన్నప్పుడు ఈ వెళ్ళి మళ్ళీ దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు మామూలుగా ఏం తెలియనట్టుగా ఇంటిలో దాచిపెట్టుకొని. అప్పుడు ఎలీషా దైవజనుడు ఏమంటున్నాడంటే, గెహాజీ నువ్వు ఎచ్చడికి వెళ్ళావు అంటే నేను ఎచ్చడికి వెళ్ళలేదన్నాడు. లేదయ్యా, నా ఆత్మ నీతో వచ్చింది, నువ్వు చేసిన పని ఏంటన్నప్పుడు అతనికి ఉన్న ఆ యొక్క నయమానికి ఉన్నటువంటి కుష్ఠవ్యాధి ఇతనికి తరతరములకి అంటుకొని పోయేటట్టుగా ఇతను శాపగ్రస్తుడైపోయాడు గెహాజీ. అటు పరిస్థితులు రాకూడదు ప్రియ సహోదరి సోదరుడా. కనుక అతిక్రమలు దాచిపెట్టువాడు కయోన్, అట్టనే ఆకాను, అలాగనే గెహాజీ.
ఈ ముగ్గురు అతిక్రమలు దాచిపెట్టి వర్ధిల్లెక్కనపోయారు. అయితే ఇద్దరు వ్యక్తులను చెప్తాను నేను, ఇడ్చిపెట్టిన వ్యక్తిని టైం చాలదు కనుక నాకు. ఆదికాండము 29వ అధ్యాయంలో ఏసేపు ఉన్నాడు, ఆ పోతిపర దగ్గర ఇంట్లో దాసత్వం చేస్తున్నాడు. తన భార్య మరి అతను లేని సమయంలో ఇలాగ ఉన్నప్పుడు అతను ఈ అతిక్రమము నా దేవునికి ఇష్టం లేనిది, నేను చేయకూడదని ఆ దూరంగా పాపానికి దూరంగా పారిపోయాడు. అది విడిచిపెట్టడం అంటే కనికరం పొందాడు. ఆ ఐగుప్తు దేశానికి ప్రధాని అయి కూర్చున్నాడు. అలాగనే దావీదు దగ్గరికి వెళ్తే దావీదును చూసినట్లయితే ఆయన 51వ కీర్తన 51వ కీర్తన చూస్తే తన అతిక్రమము ప్రాయశ్చిత్తము నొందాడు. మరి అట్టి పరిస్థితులు ఉండాలి. దావీదు వల్లే మనం విడిచిపెట్టి మనము కనికరం పొందాలి దేవుని. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఈ సమయంలో మరి మనము ఏసేపు వలె మనం ఉండాలి, దావీదు వలె మనం ఉండాలి. అంతేగాని ఈ కయ్యను వలె, ఆకాను వలె, మరి పోతే గ్యాజు వలె మనం ఉండకూడదు. అటువంటి పరిస్థితులు ఏమన్నుంటే మరి అతిక్రమలు దాచిపెట్టి ఈ వీరి వలె లేకుండా అతిక్రమలు విడిచిపెట్టి కనికరం పొందిన ఏసేపు వలె అలాగనే దావీదు వలె మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలను దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించబడునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక, దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, మహోన్నతుడవైన ఓ దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు. నాయన ఈ టీవీ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని సదర్శించండి, పాపభూషితమైన స్థితిలో నుంచి విడుదల కలగజేసి పాపంలో నుంచి మరణంలో నుంచి జీవంలోనికి దాటించమని, ప్రతి ఒక్క వ్యక్తిని హృదయం తాకటానికి మీ కృప అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యం అందించిన దైవ సేవకులు మా ప్రియ సోదరులు కందుల దేవదానం గారు, ఇవాంజలిస్టుగా అనేక ప్రాంతాల్లో దైవవాక్యం అందిస్తున్న సహోదరులు, మీరు విని మీ ప్రార్థన అవసరతల కొరకు వారిని సంప్రదించండి. వారి ఫోన్ నెంబర్ 9885369242. ఈ నెంబర్కు వారిని సంప్రదించి ప్రార్థన చేయించుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. వందనాలు.